పులి యొక్క రహస్యం, కొడుకయ్యాడు, తండ్రికి బద్ధశత్రువు మరియు రక్తపు గృహ. ఒక అందమైన అడవి. అడవికి రాజైన సింహం అతని కొడుకు సింబ మరియు భార్యతో కలిసి ఉండేవాడు. సింహం చాలా బలవంతుడు. అతని దగ్గర బోలెడన్ని మాయాశక్తులు ఉండేవి. అతను అతని మాయాశక్తులతో ఎంత పెద్ద సమస్యనైనా చిటికెలో దూరం చేసేవాడు. మరోపక్క అదే అడవిలో ఒక పులి ఉండేవాడు. అతనికి సింహం అంటే ద్వేషం. అతనికి తెలుసు సింహం శక్తుల ముందు అతను ఎప్పటికీ నిలబడలేడని. ఒకరోజు సింబ అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉండగా అతని దృష్టి వేగంగా పరిగెత్తుకుంటూ సింహం వైపు వెళ్తున్న హైనాపై పడుతుంది. సింబ హైనాని ఆపుతూ ఇలా అంటాడు, అరే హైనా, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నా? ఇది నువ్వు తీర్చే సమస్య కాదులే, అడు తప్పుకో, నేను వెంటనే మహారాజు గారిని కలవాలి అని హైనా అక్కడి నుంచి పారిపోతాడు. హైనా ప్రవర్తన సింబాకు అస్సలు నచ్చదు. అతను హైనాపై కోపంతో గట్టిగా గర్జిస్తాడు. ఇదంతా అక్కడే దొంగచాటున నిలబడ్డ పులి చూస్తాడు. పులి కావాలని హైనాను సింబా దగ్గరికి పంపించాడు. హైనా వెళ్లగానే పులి సింబా దగ్గరకొచ్చి, హైనా చేసింది ఏమీ బాగోలేదు. ఈరోజు వీడు చేశాడు, రేపు మరొకరు, అందరూ నిన్నొక పనికిరాని వాడివి అనుకుంటారు. ఇది విన్న సింబాకి చాలా కోపమొస్తుంది. అతను గట్టిగా గర్జిస్తాడు, గర్జించినంత మాత్రాన ఏమీ జరగదు. నిజమెప్పుడూ చేదుగానే ఉంటుంది. మీ నాన్నగారు నీకు ఆయన దగ్గర ఉన్న మాయాశక్తులు ఇవ్వనంత వరకు నువ్వు ఏమీ చెయ్యలేవు. పులి సింబా మనసులో సింహంపై ద్వేషాన్ని పెంచుతాడు. సింబా కోపంతో ముందు వెనక ఆలోచించకుండా సింహం దగ్గరకు వెళ్తాడు. నాన్నగారు, మీరు ముసలివారైపోయారు. ఇప్పుడు అడవి బాగోగులు చూసుకోవటం మీ వల్ల కాదు. నా మాట విని మీ మాయాశక్తులని నాకివ్వండి. వాటితో నేను కేవలం మన అడవిపైనే కాకుండా చుట్టుపక్కల అడవులపై కూడా రాజ్యం చేస్తాను. సింబా చెప్పిన మాటలు సింహానికి నచ్చలేదు. అప్పుడు సింహం ఇలా అంటాడు, బాబు, ఈ శక్తులు నాకు అడవిపై రాజ్యం చేయటానికి దొరకలేదు. నేను నా శక్తులతో ఆపదలో ఉన్న బలహీనంగా ఉన్న జంతువులకి సహాయం చెయ్యాలని నా పూర్వీకులు నాకిచ్చిన శక్తులివి. నాకు తెలిసి ఈ శక్తులు తీసుకునే అంత అర్హత నీకింకా రాలేదు. సింహం తన శక్తులు ఇవ్వను అని చెప్తాడు. సింబా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు సింహాన్ని ఒంటరిగా చూసిన సింబా అకస్మాత్తుగా సింహంపై దాడి చేస్తాడు. అతను ఏదో ఒకటి చేసేలోగానే సింహాన్ని సింబా చంపేస్తాడు. సింహం చావగానే అతని శక్తులు తనకే లభిస్తాయి అనుకుంటాడు సింబా. కానీ అలా జరగలేదు. అది చూసిన సింబా భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. మరోపక్క ఈ విషయం తెలుసుకున్న సింహం భార్య మరియు మిగతా జంతువులు ఎంతగానో బాధపడతాయి. రాణి అయితే గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇక సింబా ఏమీ తెలియనట్టు అక్కడికి వస్తాడు. బాబు సింబా, ఎవరో మీ నాన్నని చాలా కిరాతకంగా చంపేశారు. అయ్యో అమ్మా, ఏడవకు. నాన్నను చంపిన వాళ్ళని నేను వదిలిపెట్టను అంటూ సింబా ముసలి కన్నీరు కారుస్తూ తల్లిని ఓదారుస్తాడు. రోజులు గడిచే కొద్దీ సింబా అతని తల్లితో మరియు మిగతా జంతువులతో మంచిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. జంతువులు కూడా మెల్లమెల్లగా సింహాన్ని మరచిపోయి సింబాను పొగడ్డం మొదలుపెడతాయి. అడవిలో అంతా మంచిగా సాగుతూ ఉంటుంది. హఠాత్తుగా అడవిలోని జంతువులు మాయమవుతూ ఉంటాయి. దీంతో మిగతా జంతువులన్నీ చాలా కంగారు పడతాయి. అడవిలో ఏమన్నా క్రూర జంతు వచ్చిందేమో, మన స్నేహితులు కనిపించడం లేదు. క్రూర జంతువేదైనా వచ్చుంటే మన స్నేహితుల ఎముకలు కనబడేవి, కాని అలాంటిదేమీ లేదు. నాకు తెలిసి మన స్నేహితులు ఈ అడవి వదిలి వెళ్ళిపోయాయనుకుంటా. ఎందుకు, మన అడవిలో ఏం తక్కువైందని అడవి వదిలి వెళ్తున్నారు? ఇలా జంతువులన్నీ కంగారు పడుతూ ఉంటాయి. మరోపక్క రాణి సింబాతో ఇలా అంటుంది, బాబు సింబా, ఇంత రాత్రి వేళ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, ఒక ముఖ్యమైన పని పడింది, నేను వెంటనే తిరిగొస్తాను. ఇలా చెప్పి సింబా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సింబా అడవి బయట ఉన్న గుహలోకి వెళ్తాడు. చాలాసేపటి తర్వాత తిరిగి అతను గుహ నుండి బయటకు వస్తాడు. సింబాని ఆ గుహలోకి వెళ్ళినట్టుగా గాని బయటకు వచ్చినట్టుగా గాని ఎవ్వరూ చూడలేదు. అంతేకాదు ఎవరికీ ఆ గుహ గురించి తెలియదు.
సింబా ప్రతిరోజు రాత్రి సమయంలో ఆ గుహలోకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఒకరోజు రాణి అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఏనుగు ఆమె దగ్గరకొచ్చి కనబడకుండా పోతున్న జంతువుల గురించి చెప్తుంది. అవును, నేను కూడా ఇది గమనించాను. ఇది చాలా పెద్ద సమస్య. నేను ఈరోజే సింబాతో ఈ విషయం గురించి మాట్లాడి వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. ఇలా అని ఆమె అక్కడి నుంచి బయలుదేరుతుంది. దారిలో ఆమెకు సింబా కనబడతాడు. ఆమె సింబాను ఆపే ప్రయత్నం చేస్తుంది, కాని సింబా తల్లి మాటలు వినిపించుకోకుండా ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఆమె కూడా సింబా వెనకాలే వెళ్తుంది. సింబా గుహలోకి వెళ్లటం చూసిన ఆమె కూడా గుహలోకి వెళ్తుంది. అక్కడి పరిస్థితిని చూసిన ఆమె ఒక్కసారిగా అవాక్కవుతుంది. అక్కడ జంతువులన్నీ చనిపోయి ఉంటాయి. పులి ఆ చనిపోయిన జంతువుల్ని తింటూ ఉంటాడు. ఇది చూసిన రాణి గట్టిగా గర్జిస్తుంది. రాణి గర్జన విన్న సింబా, పులి రెండూ అవాక్కవుతాయి. సింబా, ఏంటిదంతా? అమ్మా, నేను నాన్నగారి మాయాశక్తుల్ని పొందాలి. అలా పొందాలి అంటే నేను ఈ రహస్య గుహకు జంతువుల్ని బలివ్వక తప్పదు. సింబా, నీ మతేమైనా పోయిందా? నువ్వు ఈ అమాయక జంతువుల ప్రాణాలు తీస్తావని నేను కలలో కూడా ఊహించలేదు. అలా అంటూనే రాణి పులివైపు చూస్తూ, బహుశా ఈ దుష్టుడి పనే అనుకుంటా. వీడే నిన్ను రెచ్చగొట్టి ఉంటాడు. ఒరే పులి, నేను నిన్ను చంపేస్తాను. ఇది మరీ బాగుంది. నేను నీ కొడుకు చేసిన తప్పుల్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వేమో నన్నే నిందితుడిగా నిలబెడుతున్నావు. నీకు తెలుసా, నీ కొడుకు మాయాశక్తుల్ని పొందటం కోసం నీ భర్తనే చంపేశాడు. ఇది విన్న రాణిపై పిడుగుపడినంత పనవుతుంది. సింబా, వీడు చెప్పేదంతా అబద్ధమని చెప్పు. నువ్వు నీ తండ్రిని చంపలేదని చెప్పు. సింబా తల్లికి జరిగిన విషయం మొత్తం చెబుతూ ఉంటాడు. ఈలోగా పులి అవకాశం చూసుకుని వాళ్ళిద్దరిపైనా దాడి చేస్తాడు. వాళ్ళిద్దరూ గాయపడతారు. వాళ్ళిద్దరూ పైకి లేచే పరిస్థితుల్లో కూడా లేరు. ఇది చూసిన పులి ఎంతో ఆనందిస్తాడు. నేను కల్లో కూడా అనుకోలేదు మిమ్మల్ని చంపటం ఇంత సులువని. అరే ఓ తెలివి తక్కువ దద్దమ్మా, నేను నిన్ను అడ్డు పెట్టుకుని మీ నాన్నని చంపాలనుకున్నాను, కాని నువ్వే సులువుగా నా మాటల్ని నమ్మి సొంత తండ్రిని చంపుకున్నావు. అంతేకాదు, ఎటువంటి కష్టం లేకుండా భోజనం పొందటం కోసం మాయాశక్తుల పేరుతో ఈ గుహకి జంతువుల్ని బలివ్వమని అడిగాను. ఇది విన్న సింబా ఒక్కసారిగా అవాక్కవుతాడు. అతనికి అతను చేసిన తప్పు తెలిసొస్తుంది. అతను ఒక్కసారిగా గర్జిస్తూ పైకి లేచి పులిపై దాడి చేసి పులిని చంపేస్తాడు. పులి చావగాని సింబా తల్లిని క్షమాపణలు అడుగుతాడు. తల్లి కూడా సింబాని క్షమిస్తుంది. సింబా అడవికి రాజవుతాడు. ఇక ఒక మంచి రాజుగా, ఒక మంచి కొడుగ్గా నిరూపించుకుంటాడు సింబా. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, చెప్పుడు మాటలు వినరాదు అని. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అతిపెద్ద చీమ మరియు ఏనుగు గర్వం. ఒక అడవిలో ఒక చీమల గుంపు ఉండేది. ఆ గుంపు యొక్క మహారాణి చాలా కష్టజీవి. ప్రతిరోజు ఉదయాన్నే ఆహారాన్ని వెతుకుతూ తన గుంపుని తీసుకుని బయలుదేరేది. అదే అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. దానికేమో చాలా గర్వం ఎక్కువ. ఎప్పుడు చూసినా ఏనుగు అడవిలో ఉన్న జంతువుల్ని ఇబ్బంది పెడుతూ ఉండేది. ఒక్కొక్కసారి మురికి కుంటలో నుంచి నీటిని తన తొండంలో నింపుకుని వేరే జంతువులపై పోసి వాటిని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది. అలాగే తను చాలా బలశాలి అని అందరి ముందు ప్రదర్శించి భయపెడుతూ ఉండేది. ఎప్పుడూ చీమల్ని చూసి ఈర్ష్యపడేది. వాటిని చూసిన వెంటనే వాటిని తొక్కి చంపేసేది. ఒకరోజు చీమల మహారాణి ఏనుక్కి చాలా వినమ్రంగా ఇలా వినవించుకుంటూ ఉంటుంది. మీరెందుకని అందరినీ ఇలా ఇబ్బంది పెడుతున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. చాలే ఆపు, నా వేలు గోరంతలేవు, నాకే నిధులు చెప్తావా? ఇంకొక మాట మాట్లాడితే నా కాలితో నలిపేస్తాను. ఇదంతా విని చీమ చాలా బాధపడుతుంది.
కానీ మనసులో మాత్రం ఎలాగైనా సరే ఏనుక్కి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంటుంది. చీమ వెంటనే వెళ్లి పొదల వెనకాల దాక్కుంటుంది. అలాగే ఒక మంచి అవకాశం కోసం అక్కడే దాక్కుని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే మెల్లిగా ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. కానీ ఏనుగు కూడా చాలా తెలివైంది. అది ముందుగానే తన తొండంలో నీటిని నింపుకుని ఉంది. ఇక చీమ దూరిన వెంటనే ఏనుగు తొండంలో అటూ ఇటూ తిరుగుతూ కుడుతూ ఉంటుంది. అప్పుడు ఏనుగు ఇలా అనుకుంటూ ఉంటుంది, అయ్యో ఏమవుతుంది, నా తొండంలో ఏదో దూరింది, బాబోయ్ చాలా నొప్పిగా ఉంది. ఈ విధంగా ఏనుక్కి చాలా నొప్పి అవటం వల్ల వెంటనే తన తొండంలో ఉన్న నీటిని బయటకు ఉమ్మేస్తుంది. దీంతో చీమ కూడా బయటకొచ్చేసి అంత దూరంలో పడుతుంది. ఏనుక్కి చాలా నొప్పిగా ఉంటుంది. అది తన తొండాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఇంతలోనే కింద పడిన చీమను చూసి కోపంతో దాన్ని తన కాలితో తొక్కడానికి ప్రయత్నిస్తుంది. కానీ చీమ అక్కడి నుంచి పారిపోయి ఒక గుహలోకి వెళ్లి దాక్కుంటుంది. అది చూసిన ఏనుగు దాని వెనకాలే పరిగెడుతూ ఇలా అంటుంది, అరే ఆగు, ఎక్కడికెలా పారిపోయి తప్పించుకుంటున్నావు? ఇక అప్పుడు ఏనుగుని చూసిన చీమ ఇలా అంటుంది, అరే అన్నా, నువ్వు ఇతరులను బాధ పెట్టినప్పుడు మాత్రం నువ్వు బాగా సంతోషించేవాడివి. ఇప్పుడు నీకు ఇంత బాధ కలిగిందో లేదో ఇలా కోపంతో రగిలిపోతున్నావే, ఎందుకో తెలుసుకోవచ్చా? చీమ మాటలు విని ఏనుగు కోపం ఇంకా ఎక్కువవుతుంది. దాన్ని తన కాలితో తొక్కి చంపడానికి ప్రయత్నిస్తుంది. ఇక అప్పుడు చీమ పరిగెడుతూ ఇలా అంటుంది, అయ్యో అయ్యో, నీకు అసలు ఏమైనా సిగ్గుసర ఉందా? ఇంత చిన్న ప్రాణిని చంపడానికి నీకు మనసులా అవుతుంది, నన్ను చంపితే నీకేం లాభం వస్తుంది? ఎంత ధైర్యం నీకు, నిన్ను ఈ రోజు చంపకుండా విడిచిపెట్టను, నీ అంతు చూస్తాను. కానీ చీమ అక్కడి నుంచి పరిగెత్తి గుహలోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి వేరే దారి నుంచి చాలా పెద్ద చీమగా మారి బయటకొచ్చేస్తుంది. కానీ దాని వెనకాలే పరిగెడుతున్న ఏనుగు మాత్రం చాలా చిన్నగా మారిపోతుంది. అది కూడా బయటకొస్తుంది. అప్పుడు ఏనుగు తనను చూసుకుని చాలా కంగారు పడుతుంది. అలాగే ఎదురుగా ఉన్న అతిపెద్ద చీమను చూసి భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడేమంటావు ఏనుగన్నా, ఇప్పుడు చెప్పు, ఎవరు ఎవరిని తొక్కుతారు? ఇప్పుడు నేను నా కాలిగూడతో నిన్ను తొక్కి చంపగలను. అరే వద్దు, నా మాట విను, నన్ను క్షమించు. నేను గర్వంతో చాలా పెద్ద తప్పు చేశాను, ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. లేదు, నువ్వు అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా ఇబ్బంది పెడుతున్నావు, ఈ రోజు నిన్ను అంతం చేయకుండా విడిచిపెట్టేదే లేదు. కానీ ఏనుగు చాలాసేపటి వరకు చీమని తనని విడిచిపెట్టమని బ్రతిమాలుకుంటూ ఉంటుంది. దీంతో చీమకు ఏనుగుపై దయ కలుగుతుంది. ఇక దాన్ని విడిచిపెట్టేస్తుంది. మరల ఏనుగు అలాగే చీమ రెండూ ఆ గుహలోకి దూరి బయటకొచ్చేస్తాయి. దాంతో అవి మరల తమ అసలు రూపంలోకి మారిపోతాయి. ఈ విధంగా ఏనుగు గర్వం మాయమైపోతుంది. ఇక ఆ రోజు నుంచి అది అందరితో చాలా మంచిగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, గర్వంతో బడాయికి పోయేవాళ్ళు ఎప్పుడూ తమ తలని దించుకునే పనులే చేస్తారు. మనం ఎల్లప్పుడూ ఇతరుల బాధని కష్టాల్ని అర్థం చేసుకుని ఒకరినొకరు చేయూతనిస్తూ జీవితాన్ని సాగిస్తూ ఉండాలి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పులి తల్లి పంది. అనగనగా ఒక అడవిలో పులి ఉంటుంది. ఆ పులికి రెండు పిల్లలుంటాయి. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పులి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. పిల్లల్ని గుహలోనే ఉంచి ఆహారం తీసుకురావటానికి పులి బయలుదేరే ముందు ఇలా అంటుంది, పిల్లలు జాగ్రత్తగా ఉండండి, గుహ నుంచి బయటకు రాకండి, నేను వెళ్ళి మీకు ఇష్టమైన ఆహారం తీసుకొని వస్తాను, నేనొచ్చేంత వరకు హాయిగా ఇద్దరూ ఆడుకోండి. అమ్మా, మేము కూడా నీతో పాటు వస్తావమ్మా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. మీరు చిన్న పిల్లలు, ఇంకా కొద్ది రోజులు గుహలోనే ఉండాలి, నేను వెంటనే వచ్చేస్తాను, జాగ్రత్త. మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళకండమ్మా, మాకు భయమేస్తోంది, మేము కూడా వస్తావమ్మా.
మీరేం భయపడకండి, నేను త్వరగానే తిరిగి వస్తాను అంటూ తన పిల్లలకి తగు జాగ్రత్తలు చెప్పి పులి ఆహారం కోసం బయలుదేరి వెళ్తుంది. ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక వేటగాడు వేసిన ఉచ్చులో పులి చిక్కుకుంటుంది. ఆ పులి గాయపడుతుంది, అందులో నుంచి బయటకు రాలేకపోతుంది. ఇంతలో అక్కడికి ఒక పంది వస్తుంది. అయ్యో, ఉచ్చులో చిక్కుకున్నావా? ఇప్పుడెలా? నేను వెళ్ళి ఎలకని తీసుకొస్తాను. అది ఉచ్చుని కాసేపట్లోనే కొరికేస్తుంది. నువ్వేమీ భయపడకు, నిన్ను నేను కాపాడుతాను. ప్లీజ్ నన్ను కాపాడు, నేను లేకపోతే నా పిల్లలు ఆగమైపోతారు. నీకేం కాదు, నేను వెళ్ళి ఎలుకని తీసుకొస్తాను అంటూ ఎలుక కోసం పంది బయలుదేరుతుంది. ఎంత వెతికినా సరే ఎలుక కనిపించదు. వెతికి వెతికి అలసిపోయిన పంది చివరికి మళ్ళీ పులి వద్దకొస్తుంది. అప్పటికే పులి ఆ ఉచ్చులోనే మరణిస్తుంది. దాన్ని చూసి బాధపడుతూ పంది ఇలా అంటుంది. అయ్యో, నన్ను క్షమించు మిత్రమా, నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. నేను ఎంత ప్రయత్నించినా ఆ ఎలుక కనిపించలేదు. నీ పిల్లలు ఎక్కడ ఉన్నా వెతికి నేను అక్కున చేర్చుకుంటాను. వారిని పెంచి పెద్ద చేస్తాను, కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటూ పులి పిల్లల కోసం పంది వెతుకుతూ బయలుదేరుతుంది. అడవంతా తిరుగుతుంది. చివరికి ఒక గుహలో రెండు పులి పిల్లలు కనిపిస్తాయి. పందిని చూసి అవి భయపడిపోతాయి. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చు? మమ్మల్ని ఏం చేయొద్దు, కోసేపట్లో మా అమ్మ వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే మా అమ్మ నిన్ను అంతం చేస్తుంది. నన్ను క్షమించండి పిల్లలు, మీ అమ్మ రావడానికి చాలా సమయమే పడుతుంది. మీకు రక్షణగా నన్ను ఇక్కడికి పంపించింది. ఇక నుంచి మీకు ఏం కావాలన్నా నేనే చేసి పెడతాను. అమ్మో, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిన్ను మేము నమ్మనే నమ్మము. నేను మీకు ఎలాంటి హాని చెయ్యను, నేను కూడా మీకు అమ్మలాంటి దాన్నే. ఇక నుంచి మీకు ఇద్దరు అమ్మలు. అయితే మా అమ్మ ఎలా చూసుకుంటుందో నువ్వు కూడా అలాగే చూసుకుంటావా? అలాగే చూసుకుంటాను. ఇప్పుడే మీకు అడవంతా చూపిస్తాను, పదండి. ఓ అలాగే, వెంటనే వెళ్దాం పదమ్మా అనగానే పులి పిల్లల్ని తీసుకొని పంది బయలుదేరుతుంది. హాయిగా అడవంతా తిరుగుతాయి. ఆటపాటల్లో పడిన పులి పిల్లలు తల్లిని మర్చిపోతాయి. మరునాడు ఉదయమే పందితో ఇలా అంటాయి. అమ్మ ఇంకా రావడం లేదు, ఎందుకమ్మా? మీకు నచ్చిన ఆహారం తీసుకురావడానికి తిరిగి రాని దూరానికి వెళ్ళింది. అయినా నేను ఉన్నాను కదూ, మీరేం బాధపడకండి, సరేనా, హాయిగా ఆడుకోండి అంటూ సర్ది చెప్తుంది. ఇలా రోజులు గడిచే కొద్దీ తల్లిని మర్చిపోతాయి ఆ పులి పిల్లలు. పందినే అమ్మగా భావిస్తాయి. వాటిని పంది కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తుంది. ఒకరోజు వీటిని చూసిన నక్క ఈర్ష్య పెంచుకుంటుంది. ఎలాగైనా సరే పంది నుంచి పులి పిల్లల్ని విడదీయాలి అనుకుంటుంది. చీచీ, ఈ పులులకు బుద్ధే లేదు, నాలాంటి వాడితో స్నేహం చేయకుండా అమ్మా అమ్మా అంటూ పంది చుట్టూ తిరుగుతున్నాయి. ఏదో ఒకటి చేసి వీటిని విడదీయాలి, అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుంది అంటూ మరో అడవిలోకి వెళ్ళి సింహాన్ని కలిసి ఇలా అంటుంది. రాజా, మా అడవిలో చాలా జంతువులున్నాయి, నీకు నచ్చిన జంతువుని వేటాడొచ్చు, అక్కడికి వస్తారా? ఓహో అలాగా, వెంటనే వెళ్దాం పదా. అయితే ఒక కండిషన్, ముందుగా మా అడవిలో ఉన్న ఒక పందిని చంపాలి, ఆ తర్వాత ఇతర జంతువులను వేటాడాలి. అది నాకు చిన్న పని, చాలా ఆకలిగా ఉంది, వెళ్దాం పదా అనగానే సింహాన్ని తీసుకుని నక్క అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక అడవిలోకి వచ్చి వెతుకుతూ ఉండగా ఒక చోట ఆ పంది కనిపిస్తుంది. అదిగో ఆ పందినే చంపాలి, వెళ్ళండి రాజా. అవును, నాదొక చిన్న సందేహం, నేను ఆ పందిని ఎందుకు చంపాలి? దాన్ని చంపితే నీకొచ్చే లాభం ఏమిటి? దానికి ఒక పెద్ద కథ ఉంది, ముందుగా మీరెళ్ళి కథం చేయండి రాజా అని చెప్పగానే సింహం వెంటనే పందిపై దాడి చేసేందుకు బయలుదేరి వెళ్తుంది. ఇంతలోనే అక్కడికి రెండు పులులు చేరుకుంటాయి. మా అమ్మని చంపాలని చూస్తున్నారా? ఆ నక్క చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు. పంది మీ అమ్మ? ఒక పంది నీకు అమ్మ ఎలా అవుతుంది? మేము పసిపిల్లలుగా ఉన్నప్పుడే మా అమ్మ మాకు దూరమైంది. అప్పటి నుంచి మమ్మల్ని కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటుంది.
మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. అందుకే మేము అమ్మ అని పిలుస్తున్నాం. మా అమ్మపై దాడి చేస్తే నిన్ను ఇక్కడే అంతం చేస్తాం. మర్యాదగా వెళ్ళిపో. నిజంగానా? మీది చాలా గొప్ప బంధం. ఈ సృష్టిలో కన్నతల్లి మాత్రమే అమ్మ కాదు, పెంచి పెద్ద చేసిన వారు కూడా అమ్మే అని నిరూపించారు. మీ ప్రేమానురాగాలపై ఈర్ష పెంచుకున్న ఈ నక్క చెప్పిన మాటలు విని తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి. మీరు ఇలాగే కలకాలం సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఇక నుంచి నేను కూడా మీతోనే కలిసి ఉంటాను. నన్ను క్షమించండి రాజా. ఇక నుంచి నేను కూడా ఈర్షద్వేషాలను వదిలేసి అందరితో కలిసిమెలిసి జీవిస్తా అని అంటుంది నక్క. ఇక అప్పటి నుంచి జంతువులన్నీ కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటాయి. ఇతరులపై ఈర్షాద్వేషాలని పెంచుకోవద్దని, జాతి వైరం ఉండకూడదని, అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.